సార్ మా సమస్య ఏమంటే ఇప్పుడు మేము నూలు బట్ట తయారు కదా నూరు చీరలు ఆ చీరలు సీజన్ లో బాగా అమ్మడోతాయి మాకు సౌకర్లు బాగా ఇచ్చారు వార్పులు ఎప్పుడైతే అన్ సీజన్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర స్టాక్ ఎక్కువైంది మేము నేపించలేము అంటారు అప్పుడు మాకు వచ్చేది సారా చోటు నికరం ఆదాయం చూస్తే రోజుకు రెండు వందల రూపాయలు కూలి పడుతుంది వాళ్ళు ఇట్ట బంద్ చేయడం వల్ల అది కూడా పడదు ఆ పడేదే రుంద కూలి మళ్ళా ఇప్పుడు అన్సీజన్ సీజన్ అంటూ ఆ వేధింపులు మాకు ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వ పరంగా మీరు మేము బట్ట తయారు చేసే చీరలను కొంటే మాకు అది అలా అదే విధంగా అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాకు ఎంతో సాయం చేశారు అప్పుడు ఆయన కార్పొరేషన్ల రూపంలో నూలు వాళ్ళే సబ్సిడీకి అదే విధంగా చీరలను కూడా కొంటారు తద్వారా చాలా మేము మేలు పడినాం అట్లాంటి ఏమన్నా మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుందని మా విన్నపం సార్ సబ్సిడీ అయితే డైరెక్ట్ గా మీకు అందజేయాలి దాంట్లో డౌట్ లేదు దానికి వ్యవస్థని బలోపేతం చేయాలి అది తప్పనిసరిగా చేస్తాం నంబర్ వన్ యాప్ కో ఎట్లాగో ఉంది అది ఎందుకు కొనట్లేదు ఎందుకు పెట్టారు ఆ వ్యవస్థని అక్కడ మిస్ మేనేజ్మెంట్ జరిగింది గనక అక్కడ వాళ్ళు నష్టాల్లో ఉన్నారు గనక ఇక్కడ కొనట్లేదు సింపుల్ అది ఈ రోజు ఉన్న ఇబ్బంది సో మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేస్తే ఈ ఇబ్బంది ఉండదు ఎస్ పండుగ సీజన్ లో కొంచెం ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి దాంట్లో సందేహం లేదు కానీ ఆఫ్ సీజన్ కూడా కొంచెం డిస్కౌంట్ ఇచ్చి స్టాక్ క్లియర్ చేస్తే కొత్త స్టాక్ వచ్చేదాకా అవకాశం ఉంటుంది అది ఇవ్వట్ల ఎందుకంటే అక్కడ స్టాక్ ఏముందో ఎవడు తెలియదు ఈ నాలుగు సంవత్సరాలు ఏం గోల్మాల్ జరిగిందో ఎవడు తెలీదు సో ఎవడ దాని జోలికెళ్ళట్ల అందరి చేతులు ఎత్తేసుకొచ్చినారు అంటే ఆ సమస్య నాకు అర్థమైంది సబ్సిడీ అందజేసే అందజే బాధ్యత మేము తీసుకుంటాం ఆఫ్ సీజన్ సీజన్ ఆ వ్యత్యాసం ఎక్కువ లేకుండా తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంతవరకు మేము చేయగలం థ్యాంక్ యూ